రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెలుబుచ్చిన అభ్యంతరంపై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై అధికార పార్టీ వైసీపీ పథకానికి సంబంధించిన రంగులు ఉన్నాయి. అయితే వీటిని మార్చి రేషన్ పంపిణీ చేసుకునేందుకు తమకు అభ్యంతరం లేదని నిమ్మగడ్డ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ నిర్ణయంపై స్టే విధించింది. ఈ ఉత్తర్వులు మార్చి 15 వరకు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు వాహనాలు తిప్పవచ్చా లేదా అనే విషయంపై సందేహాలు ఉన్నాయి. హైకోర్టు స్టే ఇచ్చినందున వాహనాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే విచారణ మాత్రమే వాయిదా పడిందని, వాహనాలు తిప్పేందుకు అనుమతిచ్చినట్లు కాదని ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి.